ఇది మంచి ప్రభుత్వంకు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో అనుభవంతో ఈరోజు మంచి ప్రభుత్వాన్ని యావత్ రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈ 100 రోజులలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు కావచ్చు, మరియు మా నియోజకవర్గ ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి గుండుమల తిప్పేస్వామి గారి వల్ల కావచ్చు, మరియు అన్ని వేళల పార్టీ కోసం నేను ఉన్నా నా వంతు పార్టీకి ఏదో చేయాలని దాదాపు 30 నుంచి 40 సంవత్సరాలుగా పార్టీ కోసం పరితపిస్తూ పార్టీ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న విద్యావంతులు మన ప్రియతమ నాయకులు డాక్టర్ శ్రీనివాసమూర్తి గారు, ముగ్గురి త్రిమూర్తుల వల్లే మన ఆంధ్రప్రదేశ్లోని మడకశిర నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని ముగ్గురు పోటీ పడుతూ ఈరోజు మా నియోజకవర్గం మడకశిర నియోజకవర్గాన్ని అన్ని వేళ అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడపడానికి కృషి చేస్తున్న మా నాయకులకి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ధన్యవాదాలు. వారందరికీ పాదాభివందనాలు చేసుకుంటున్నాం. ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చాలా గర్వపడుతున్నాం. 100 రోజుల్లో అభివృద్ధి ఏం చేశామంటే ఒక్కొక్కటిగా మేము వివరిస్తాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజల్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో చేయలేనిది కేవలం మా ఎంఎస్ రాజు గారు ఎమ్మెల్యే, మా ఎమ్మెల్సీ గారు తిప్పేస్వామి గారు, అధికార ప్రతినిధి శ్రీనివాసమూర్తి గారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మా నియోజకవర్గ వ్యాప్తంగా చేయించారో, చేపిస్తున్నారో, చేస్తున్నారు, చేస్తూ ఉంటారు కూడా. ఇవన్నీ మీకు క్లుప్తంగా నేను మా నియోజకవర్గం తరపున అభివృద్ధి కార్యక్రమాల గురించి మేము మీకు చెప్తాం. 5 సంవత్సరాలు వాళ్ళు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్ల వైఎస్ఆర్ గవర్నమెంట్ సర్పంచులు కావచ్చు, పార్టీ అధిష్టానం కావచ్చు, ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేకుండా ఈరోజు రాష్ట్రం అధోగతి పాలైపోయి అయిన తరుణంలో 2024కి మరియు చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతో అభివృద్ధి చేస్తారు, ఎంతో అనుభవజ్ఞశాలి వాళ్ళు, వాళ్లకు మనం ఈసారి కనుక మనము గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ రాకపోతే అధికారంలోకి చాలా ఇప్పటికే 30 సంవత్సరాలు వెనుకబడిపోయిన ఆంధ్రప్రదేశ్ అలాంటి దుస్థితిలో ఉంది ఈరోజు. ఇలాంటి రాష్ట్రాన్ని ఈరోజు ఒక ఉన్నత స్థానంలో, దేశంలోనే ప్రథమ స్థానంలో, ప్రపంచంలోనే మొదటి స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ను నిలపాలని చెప్పేసి, అభివృద్ధి చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో మా ఎంఎస్ రాజు గారి కాన్స్టిట్యున్సీ మడకశిర కాన్స్టిట్యున్సీనే పై స్థాయిగా ఉంటుంది, ముందు ఉంటుంది. మా ఎంఎస్ రాజు గారిని చంద్రబాబు నాయుడు గారికి రాబోయే రోజుల్లో మా పనితీరు, మా ఎంఎస్ రాజు గారి ఎమ్మెల్యే పనితీరును బట్టి రాబోయే రోజుల్లో వాళ్ళకి మినిస్టర్ పోస్ట్ కూడా వచ్చినా కూడా మా ఆచారంగా లేదు. అలా దూసుకెళ్తుంది, రాకెట్లాగా దూసుకెళ్తున్న మా నాయకుడు ఎంఎస్ రాజు గారు కావచ్చు, ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి గారు కావచ్చు, శ్రీనివాసమూర్తి కావచ్చు, ముగ్గురు త్రిమూర్తుల వల్లే మా నియోజకవర్గాన్ని అభివృద్ధికిలోకి తీసుకెళ్తారు. ఆ ఆత్మస్థైర్యం మా రాష్ట్ర ప్రజలకు ఉంది, మా నియోజకవర్గ ప్రజలకు ఉంది, కార్యకర్తలుగా మేము చాలా సంతోషపడుతున్నాం, హ్యాపీగా ఉంది. ఇప్పటిదాకా అభివృద్ధి కార్యక్రమాలు ఈ మంచి ప్రభుత్వంలో 100 రోజుల అభివృద్ధి కార్యక్రమాలు దాదాపుగా 60 బోర్లు శాంక్షన్ చేపిస్తే రాష్ట్ర మా నియోజకవర్గ మడకశిర నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా 20 ఆల్రెడీ బోర్లు వేయడం జరిగింది. 20 బోర్లు వేయడంతో కూడా చాలా చోట్ల మాకు నీళ్లు పడడం కూడా జరిగింది. అందరూ రైతులు అక్కడ ఉన్న దాహార్తి ఏదైతే నీటి కొరత ఉన్నిందో ఈరోజు 20 చోట్ల దాదాపుగా 18-19 చోట్ల ఎక్కడ బోర్ కూడా పేలగాకుండా ఈరోజు వాటర్ దొరకడం చాలా సంతోషకరం. మరియు మిగతా బోర్లు ఏవైతే ఉన్నాయో
వాటిని కూడా దసరాలోపే ఈ మిగతా బోర్లన్నీ వేసి నియోజకవర్గంగా ప్రతి పల్లెలోనూ కూడా మంచినీటి కొరత లేకుండా చూడడానికి చేయడానికి కృషి మా ఎంఎస్ రాజు గారు, మా ఎమ్మెల్సీ గారు శ్రీనివాసమూర్తి గారు తీసుకున్నారు, తీసుకుంటున్నారు. అది పని జరిగిపోతుంది. రెండవది, లో ఓల్టేజీ ప్రాబ్లం వల్ల మడకశిలలో మా రైతు సోదరులు చాలామంది ఇబ్బంది పడుతున్న తరుణంలో ఒకే క్షణంలో మా ఎమ్మెల్యే గారి దృష్టికి రాగానే వెంటనే అనంతపురం పవర్ స్టేషన్ ఆఫీస్లో ఉండి ఒకేసారి 80 ట్రాన్స్ఫార్మర్ని తీసుకొని వచ్చి మడకశిరలో అన్ని ప్రాంతాలకి ఎక్కడైతే అవసరం ఉందో ట్రాన్స్ఫార్మర్ అన్ని చోట్లకి ఈరోజు అన్నగారు, మా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు ఈరోజు అక్కడ మనము సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజుతో లో ఓల్టేజ్ ప్రాబ్లం కూడా మా నియోజకవర్గంలో లేకుండా ఈ 100 రోజుల్లోనే, కేవలం 100 రోజుల్లోనే చేయడం ఎంతో గొప్ప కార్యక్రమం. అభివృద్ధికి వాళ్ళు చేస్తున్నటువంటి సహాయం. ఈరోజు మా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే కాదు మాకు, నేను ఎమ్మెల్యే కాదు, నేను మీకు ఒక సేవకుడు, మీకు సేవ చేయడానికి నేను మీ ప్రాంతానికి వచ్చాను అని చెప్పి గట్టిగా చెప్పి మరి అడిగిన తక్షణమే ఏ సమస్య ఉన్నా పరిష్కారం వెంటనే చూపిస్తున్న మా రాజుగారికి ఆరోగ్యము, అష్టైశ్వర్యము మరియు పట్టుదల ఈ 5 సంవత్సరాల్లో మరి ఎంత అభివృద్ధికి తీసుకెళ్తారో ప్రజలు మీకే తెలుస్తుంది. 24 ఇప్పటిదాకా ఒక లెక్క, 24 తర్వాత ఒక లెక్క, ఇంకొక లెక్క. ఈ లెక్క మార్చడానికి, మన భవిష్యత్తుని మార్చడానికి ఒక ఎంఎస్ రాజుగా మడిసరా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వచ్చాడు. మన అందరినీ తలరాతల్ని మారుస్తాడు. మన అభివృద్ధిలో ప్రతి ఒక్కరికి ఆయన చెమర గీత పాడతాడు. అందరినీ ఉన్నత స్థానంలో చూడాలని మా నాయకులు మడకశిర నియోజకవర్గం తరపున చాలామంది కష్టపడుతున్నాం. అంతేకాకుండా ఆల్రెడీగా 1600 ఎకరాలు ఇండస్ట్రియల్ లెవెల్ కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే 1600 ఎకరాలని సేకరించి ఇప్పటికీ 14 నుంచి 13 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఆ 1600 ఎకరాలు కూడా ఇప్పటికీ ఖాళీగా ఉన్న రోజులు. మొన్ననే పోయిన వారంలో మా ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్సీ గారు శ్రీనివాసమూర్తి గారు మరియు మిగతా పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ బెంగళూరు వెళ్ళి భారీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు కుమారస్వామి గారిని కలిసి మా ప్రాంతంలో పొలం ఉంది, ఇలా ఈ ఇండస్ట్రియల్ కోసం సేకరించిన 1600 ఎకరాలు భూమి ఉంది, మీరు మాకు మంచి ఇండస్ట్రీని మడకశిరకు తెచ్చి మాకున్న నిరుద్యోగ సమస్యకి మీరు సహకరించాలని చెప్పి మా పెద్దలు కోరడం జరిగింది. ఆ విషయంలో ఆ రోజే మంత్రి గారికి కూడా మేము మరొకసారి మా నియోజకవర్గం తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా నియోజకవర్గం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి తప్పకుండా మీ కలను నేను నెరవేరుస్తానని కుమారస్వామి గారు మాట ఇవ్వడం జరిగింది. తరువాత ఇంకోటి, మా 4 ప్రాంతాల్లో పంచాయతీలో, బుల్లసముద్రం పంచాయతీ కావచ్చు, అరేసముద్రం పంచాయతీ కావచ్చు, వైవేళ్ళి పంచాయతీ కావచ్చు, ఆ ప్రాంతంలో దాదాపు 5000 నుంచి 6000 పైచిలకు రైతులు సోలార్ ప్లాంట్ కోసం స్వచ్ఛందంగా మా ఎమ్మెల్యే గారు, ఎంఎస్ రాజు గారు, ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి గారు, శ్రీనివాసమూర్తి గారు ఆధ్వర్యంలో 6000 పైచిలకు ఈరోజు సోలార్ ప్లాంట్ని ఏర్పాటు చేయడాని కోసం అది కూడా ప్రాసెసింగ్లో ఉంది, అది కూడా నడుస్తూ ఉంది. ప్రత్యేకంగా ఎంఎస్ రాజు గారు సొంత నిధులతో డిఎస్సి కోచింగ్ దాదాపు 25 లక్షలు వెచ్చించి ఈరోజు మా మడకశిర నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి డిఎస్సి కోచింగ్ ఉచితంగా ఇస్తూ అందరికీ ఉద్యోగాల కోసం మంచిగా ప్రగతి ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చి అక్కడ గత 2 నెలలుగా కోచింగ్ ఇవ్వడం జరిగింది, అది జరుగుతూ ఉంది. వరదలు వచ్చినప్పుడు విజయవాడలో మన చంద్రబాబు నాయుడు గారు 100 రోజులు ప్రోగ్రాంలో ఏం చేశారు అంటే ఒక్క వారంలోనే ఒక విజయవాడ ప్రాంతాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్ది, అక్కడే బస్సులోనే నివాసం ఉంటూ
ప్రజల కోసం అక్కడే ఉంటూ ప్రతి ఒక్కరి సమస్యల్లోనూ భాగస్వాములై ప్రతి ఒక్కరిని కూడా అక్కడ అన్ని రకాలుగా ఆదుకొని వాళ్ళని ఈరోజు విజయవాడని చక్కగా తీర్చిదిద్దడం జరిగింది. మా ఎంఎస్ రాజు గారిని ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అక్కడ మా ఎంఎస్ రాజు గారికి ఒక ప్రాంతాన్ని కోఆర్డినేట్ చేయడానికి అక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ ఇస్తే అక్కడ వెళ్ళి మా ఎంఎస్ రాజు గారు పర్యవేక్షించి 3 రోజులు అక్కడ ప్రతి ఒక్క ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అక్కడ అందుబాటులో ఉండి దాదాపు 2000 మందికి అక్కడ మహిళ మణులకు, మా అక్క చెల్లులకు, మా రమేష్ రాజు గారి అక్క చెల్లులకు దాదాపు 2000 మంది వరకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 3 నెలల్లోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన మా ఎంఎస్ రాజు గారిని గత 3 రోజుల కిందట సాక్షి పేపర్లో కూడా రావడం జరిగింది. అభివృద్ధి లేదు, ఏమీ లేదు, అంతా ఊరికే బోగస్ అని. ఓకే, బోగస్ అనేది మీ వర్షన్ అయితే, అభివృద్ధి అనేది మా వర్షను. మీరు 5 ఏళ్ళు గత 5 సంవత్సరాల నుంచి లాస్ట్ ఓడిపోయే ఎలక్షన్ దాకా మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే చేశారో అవి మీరు తీసుకురండి మీ డేటా. మేము 100 రోజులతో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశామో మేము ఆ డేటాతో, మా నాయకులు అవసరం లేదు, ఎంఎస్ రాజు గారు అవసరం లేదు, ఎమ్మెల్సీ గుండెమాల తిప్పేస్వామి గారు అవసరం లేదు, డాక్టర్ శ్రీనివాసమూర్తి గారు అవసరం లేదు. ఒక కార్యకర్తగా మాలాంటి కార్యకర్తలు 100 మంది మీకు వచ్చి సమాధానం చెప్తారు, అభివృద్ధిని మీ కళ్ళు కట్టినట్టు చూపిస్తారు. అప్పుడు చూసి తరించి మీరు ఈ అభివృద్ధిని ఓర్వలేకనే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మీద మీరు బురద జల్లుతున్నారు. ఇది ప్రజలు ఎవరు వినే ప్రసక్తి లేదు, వీళ్ళెవరు మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు. ఈ 3 నెలల్లోనే ఇంత అభివృద్ధి చేశామంటే రాబోయే 5 సంవత్సరాల్లో మడకశిర నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపడానికి ఎంఎస్ రాజు గారు, గుణమల తిప్పేస్వామి గారు, డాక్టర్ శ్రీనివాసమూర్తి గారు కొనసాగుతారు. వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ స్వయం కృషితో ప్రతిదానికి అభివృద్ధి పథంలో వాళ్ళు నడుపుతారు. వాళ్ళంతా వాళ్ళ వెంట తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం కార్యకర్తలు వెన్నంటే ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి కోసం మా వంతు మేము పార్టీ కోసం కూడా ఎన్నో రకాలుగా సేవలు అందించేదానికి మేము కూడా కార్యకర్తలుగా రెడీగా ఉన్నాం. ఇంకొక విషయం, ఒక విద్యార్థిని అమ్మాయికి చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటే ల్యాప్టాప్, దాదాపు 1 లక్ష రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్ను మా ఎంఎస్ రాజు గారు ఆ విద్యార్థికి అందించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా, ఆయన రాజకీయంగా ప్రతి ఒక్క క్షణం కూడా ఆయన నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలే నాకు ముఖ్యం, ప్రజల కష్టాల్లో ఉండకూడదు, అన్ని డిపార్ట్మెంట్లతో కూడా రివ్యూలు పెట్టేసి ఎక్కడ ఏ కష్టం వచ్చినా మీరు వెంటనే వెళ్ళి స్పందించి ప్రజలకు కావచ్చు, అక్కడ ఉన్న రైతులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి మీరు అందుబాటులో ఉండి అక్కడున్న సమస్యల్ని పరిష్కారం చేయాలని అన్ని శాఖలకు, అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా తెలియచేసి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి ఆ సమస్యను అప్పటికప్పుడే పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్న మా ఎమ్మెల్యే గారు. ఇలాంటి ఎమ్మెల్యే 175 మందిలో మా ఎమ్మెల్యేని మొదటి స్థానంలో ఉంటారు, ఉండాలనేదే ఆయన ఆకాంక్ష. అలా తీసుకెళ్ళి ఆ స్థానంలో పెట్టి రాబోయే రోజుల్లో మంత్రికి కూడా ఆయనకి అవకాశం కల్పిస్తే ఒక నియోజకవర్గమే కాదు, ఇదే నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలు కూడా ఆయన అభివృద్ధి చేసి చూపించే శక్తి సామర్థ్యం గల మా నాయకునికి మరొకసారి మా నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ముఖ్యంగా నేను కోట్ల రంగనాథని, నేను 2024 సంవత్సరంలో 4వసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతే నేను మా కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి కాశీ టు అయోధ్య ఈ 2 ప్రధాన ప్రాంతాలకు వెళ్ళి మా ముఖ్యమంత్రి అవుతారని, కావాలని మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చుకోవడానికి నవంబర్ 1వ వారంలో కార్తీక మాసంలో మేము కాశీ టు అయోధ్యకి వెళ్తున్నాము. వెళ్ళేసి అక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు మీద, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి
పల్లా శ్రీనివాసులు గారి పేరు మీద, మా పార్లమెంట్ సభ్యులైనటువంటి పీకే పారసాతి వారి పేరు మీద, మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే పేరు మీద, మరియు ఎమ్మెల్సీ గారి పేరు మీద, మరియు గుండమల తిప్పేస్వామి గారి పేరు మీదను, మరియు డాక్టర్ శ్రీనివాస్ పేరు మీద కూడా ఈ అర్చన చేయించి పూజ చేయించుకొని ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాం. తీర్థప్రసాదాలను కూడా నేరుగా వెళ్ళి మా ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి స్వయంగా మా చేతుల ద్వారా తీర్థప్రసాదాలు అందజేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని తిరిగి మడిసిర ప్రయాణం చేసి మా ఎమ్మెల్యే గారి ఎమ్మెల్సీ గారి శ్రీనివాస మీద ఆశీర్వాదం తీసుకుంటూ అభివృద్ధి అనేది 100 రోజుల్లో చేయించిన ప్రతిదీ కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి. దాదాపుగా అన్ని రంగాలలో హార్టికల్చర్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోనూ అన్ని శాఖల వారిగా అన్నిటికీ అభివృద్ధికి పూర్తిగా సహకరించారు, పూర్తిగా చేస్తున్నారు. మా రైతులు కావచ్చు, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నియోజకవర్గం ప్రతి ఒక్క సమస్యకి అందరూ మా నాయకులు తోడుగా ఉంటారు, వాళ్ళు అభివృద్ధి తీసుకెళ్తారని చెప్పేసి వాళ్ళని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు నాయుడు.